नमस्ते नेनु बिंदु वेलकम टू NH9 क्रीडा प्रपंच मनकडिंग अनि विनगाने मनकु गुर्तोच्चे पेरु रविचंद्रन अश्विन इंतकु मुंदु मनकडिंग अंटे एंटो एवरिकी तेलियदु क्रिकेट लवर्स को दीनि परिचयं चेसिन घनता अश्विन के दक्कुतोंदि रायल चैलेंजर्स बैंगलूरु सोमवारं जरिगिन मैच मनकडिंग अंशं मल्ली तेरपैकि वच्चिंदि 197 भारी लक्ष्यानि छेदिंचेंदुकु आरसीबी बरिलोकि दिगिंदि इन्निंग्स लोनी मूडो ओवर वेसेंदुकु वच्चिन अश्विन तन नालुगो बंति वेस्तुंडगा आरोन फिंच क्रीज दाटी बयटिकि वेल्लाडु अश्विन बंति वेयकुंडा अलागे आगिपोयि फिंच वैपु कोपंगा चूसाडु अक्कड मनकडिंग चेसे अवकाशं उन्ना अश्विन आ पनि चेयलेदु దీంతో ఒక్కసారిగా అందరికీ గతేడాది బట్లర్ను మన్కడింగ్ చేసింది గుర్తొచ్చింది. అయితే ఈసారి మన్కడింగ్ ఎందుకు చేయలేదని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. గత ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ తరపున ఆడిన అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ను మన్కడింగ్ చేశాడు. అప్పటిలో ఈ అంశం వివాదంగా మారింది. అయితే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్ లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆటగాళ్లు అశ్విన్ తీరుపై మండిపడ్డారు. రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఏదేమైనా మన్కడింగ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అది కూడా అశ్విన్ వల్లనే సాధ్యమైంది. గతేడాది బట్లర్ను మన్కడింగ్ చేశాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా ఈసారి అవకాశం ఉందా ఫించ్ను ఎందుకు చేయలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.